ఈ పని చేసేదానికి ఇది మంచి మార్గం అంటారు వాళ్ళు. ఈ హరే కృష్ణ ఈ చైతన్య మహాప్రభు పార్టీ వాళ్ళు మీరు ఏం చేయనక్కర్లేదు, హరే కృష్ణ హరే కృష్ణ అని పెద్దంగా ఆయన ప్రార్థించండి. ఆమె శరీరం మర్చిపోయి డాన్స్ కూడా చేయండి. ఇప్పుడు ఏమవుతుంది, మీ శరీర సంగతి మర్చిపోతారు, ఈ ప్రపంచ సంగతి మర్చిపోతారు, ఆనందంలో లీనమైపోతారు. ఇది ఒక అంటుజాడ్యం లాగా వ్యాపిస్తుంది. మీరు ఒక 10 మంది చేయని ఈ మాదిరి అరుస్తూ నవ్వుతూ ఉన్నారంటే పక్కన చూసేవాళ్ళందరూ కూడా చేస్తారు. ఇది సులభంగా ఉంది వ్యాపారం, ఈ వ్యాపారం సులభంగా ఉంది, న్యాయపరిశా ఖర్చు లేదు, ఇలా ఉండొచ్చు, హరే రామ హరే కృష్ణ హరే అని మొదలుపెట్టి ఇది వాళ్ళు చేసే పని. వాళ్ళు అక్కడ మందిరంలో చేస్తారు, అంతేకాకుండా ఊళ్ళ మీద కూడా పడతారు. అప్పుడప్పుడు ప్రసాదాలు బాగా తయారు చేసుకొని రెడీగా అరిచిపోయి అరిగిపోయి చిన్నదంతా అరిగిపోయేదాకా అరిచి ఊళ్ళో ఆయన వచ్చి ప్రసాదం మీద రాణి మీకు కూడా పెడతాము ప్రసాదం ఉంటారు, ప్రసాదం కోసం వచ్చి అడుగుతారు కొంతమంది. కాబట్టి అదే సంగతి, వాళ్ళు ఆ విధంగా సులభంగా ప్రేమ వల్ల భగవంతుని మీద ప్రేమ వల్ల ఇదంతా మర్చిపోవచ్చు, శరీరాన్ని ప్రేమలో లీనమైపోవచ్చు. ప్రేమయే నీ స్వరూపం, ప్రేమయే నీ యొక్క స్వభావం అని ఏదో అంటారు ప్రేమ భక్తులు. కాబట్టి అన్నిటికన్నా గొప్ప ప్రేమ ఏంటంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు, కాబట్టి ఇదే గొప్ప భక్తి అని చెప్తాడు శంకరాచార్య. స్వస్వరూపానుసంధానం భక్తి తెలియజేస్తే, భక్తి అంటే నీ నిజస్వరూపాన్ని తెలుసుకోవడం అనే అన్వేషణ చేయడమే. నీ నిజస్వరూపాన్ని అన్వేషణ చేస్తున్నావు అంటే అర్థం ఏంటంటే ఇదిగో నిజమైన స్వచ్ఛమైన అనంతమైన ప్రేమ నువ్వు వెంటాడుతున్నావు అన్నమాట, అది నీ నిజస్వరూపం. ఏమండి అయిపోయింది, నేను చెప్పాల్సిన కదా చెప్పాను అర్థం, కానీ ఇంకా కొంత కోకలు ఉన్నాయి, అది 5 నిమిషాలు ముగిస్తాను. ఇప్పుడు ఏం చెప్పాము ఇవన్నీ నిజం కాదు అయితే ఎందుకు కనిపిస్తున్నాయి, వృత్తుల ప్రభావం వల్ల కనిపిస్తున్నాయి. అక్కడ ఉంటుంటే ఇంకోటి నువ్వు అంటావు, దీన్ని మామూలు భాషలో భ్రమ అంటారు. భ్రమలు అక్కడ ఉంటుంటే నువ్వేదో చెప్తావు, అలాంటి భ్రమలు చాలా ఉంటాయి. వాటికి ఉదాహరణలు కొన్ని ఇక్కడ తీసుకొచ్చామో చూపిస్తాను. ఈ గీతలు ఎలా ఉన్నాయి చెప్పండి, ఒకటి పొడుగు ఒకటి పొట్టి ఉందా, ఉంది కదా, ఒకటి పొడుగు ఇంకోటి పొట్టిగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఏది పొడుగు, అవతలది పొడుగు, ఇవతలది పొట్టియా, ఎడమ పొట్టి కుడి పొడుగు, రెండు ఒకటే పొడుగు. కొత్త వేసి చూస్తే ఒకటే ఉంటుంది. అందువల్ల ఒకటి పొట్టిగా ఒకటి పొట్టిగా కనిపిస్తుంది భ్రమ. కానీ రెండు రెండు సమానమే, అని రెండు సమానంగా కనిపించండి. ఒకటి పొట్టి ఒకటి పొడుగు, ఒకటి బ్లూ షర్ట్ ఒకటి రెడ్ షర్ట్, ఎవడు పొట్టి ఎవడు పొడుగు, బ్లూ షర్ట్ పొట్టిగా ఉన్నాడు, రెడ్ ఫెలో ఈజ్ పొడుగు. ఇప్పుడు చూడండి ఎలా అయిపోయాడు, బ్లూ వాడు పొడుగుగా రెడ్ వాడు పొట్టిగా కనిపిస్తుంది. నిజానికి వాళ్ళిద్దరూ ఒకటే రాయండి, కానీ ఆ వేయడంలో తేడా పుట్టి మీకు అలా ఇలా కనిపిస్తున్నారండి. చూడండి ఏముంది ఇక్కడ పచ్చగా ఏముంది, పచ్చ ఫ్లవర్ బ్యాజ్ ఉంది, నువ్వు ఎరుపు మాత్రమే చూస్తే రెండు ముఖాలు, పసుపు మాత్రమే చూస్తే ఒక వ్యాజ్ రాశాను. ఇక్కడ ఏమున్నాయంటే రెండు ఉన్నాయి, కానీ చెప్తే కానీ మొక్క అవన్నీ
అన్ని అలాంటివే రకరకాల మధ్యలో ఉండే సున్నా, మధ్యలో ఉండే సున్నా, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. ఏదో చిన్నది మధ్యలో రెండో మధ్యలో ఉండేది ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఇలా కనిపిస్తుంది. కానీ నిజానికి అవి రెండు ఒకటే. దాని చుట్టూ ఉండే వాటిని బట్టి అప్పుడు దీని చుట్టూ చిన్నవి ఉన్నాయి కాబట్టి ఇది పెద్దది, చుట్టూ పెద్దదిగా ఉండేవాడి మధ్యలో ఉంది కాబట్టి చిన్నది అయినట్టుగా కనిపిస్తుంది. కానీ నిజానికి అవి రెండు ఒకటే సైజ్ అట. ఇక తిరుపతిలో ఒక సైన్స్ మ్యూజియం ఉంది. ఇవన్నీ వేరే వేరే ఇదంతా మెట్లు పైకి కిందికి వచ్చినట్టు ఏదో కనిపిస్తుంది. మొదలుగా ఇది చూస్తాను. క్రికెట్ ఆడుతున్నాడు ఆయన, బ్యాట్ పట్టుకుని ఊపుతున్నాడు. నేను తీసిన ఫోటోలు ఇవి. అక్కడ రీజనల్ సైన్స్ సెంటర్, రీజనల్ సైన్స్ సెంటర్లో ఇలా పెట్టుంది. యాక్చువల్గా ఎవరు ఇప్పుడు విడివిడి బాగా వాళ్ళు చేతులు వేరే వేరే చోట్ల ఉన్నాయి. ఉండే వాళ్ళు వేరే వేరే చోట్లు ఉన్నాయి, వేరే వేరే భాగాలు. ఇది నేను పక్క నుంచి తెస్తే ఇలా కనిపించింది. ఎదురుగా ఒక కంత పెట్టాడు, ఆ కంతలో నుంచి చూస్తే ఇగో ఇలా కనిపిస్తుంది. బ్యాగ్ ఆడుతున్నట్టుగా మనిషి. కానీ యాక్చువల్గా అక్కడ ఉండేవి మనిషి యొక్క భాగాలు, శరీర భాగాలే వేరే వేరేగా అమర్చున్నట్టు విడివిడిగా ఉన్నాయి. నేను కంతలో నుంచి తీశాను ఒకటి, ఇది ఇదేమో పక్క నుంచి తీసాను. చూస్తే దాన్ని ఎన్లార్జ్ చేశాను క్రాస్ సైజ్. అప్పుడు ఏమిటి ఇవన్నీ? బ్రహ్మసూత్రాలని రాశాడు ఆయన వ్యాస మహర్షి. భగవద్గీత ఉపనిషదులు బ్రహ్మసూత్రాలు. బ్రహ్మసూత్రాలు చాలా క్లిష్టం. సంస్కృతం రావాలి, పండితులుగా ఉంటాను. కానీ క్లుప్తంగా రాయిస్తాడు విషయాలు. అవే విషయాలు కథ డైలాగ్స్లో మాటల్లో చెప్పాడు ఉపనిషదుడు కృష్ణుడు అనుకున్నాడు. అవే సమరీ చెప్పాడు భగవద్గీతుడు. విషయం ఒకటే. కానీ బ్రహ్మసూత్రాలు అర్థం చేసుకోవడం కష్టము అని అంటారు. దానికోసం ఈ మూడు చదివి నేర్చుకుంటారు అక్కడ ఆశ్రమాలు ఇతర ఋషికేశ్లో హరిద్వార్లో పెడతారు. వీళ్ళట కాదు, వీళ్ళే మాట్లాడారు గమ్మని కూర్చుంటారు. కానీ వాళ్ళ దగ్గర పోయి కూర్చుంటే వాళ్ళని చూస్తే అంతే, ఈయన మామూలు మనిషి కాడు, మనలాగానే ఉన్నాడు. కానీ మన్నంటే అనక ఏదో ఒక దివ్యమైన శక్తి నుంచి ప్రభావం కనిపిస్తుంది అని అంటే ఆయన ఏదైనా రెండు ముక్కలు మాట్లాడితే వీడు పూర్తిగా మారిపోతాడు. ఇక మళ్ళీ పాత వ్యవహారాలన్నీ పెట్టుకోవచ్చు. అంటే ఆయన చెప్పింది అంతగా వాడి హృదయానికి హత్తుకుంటుంది. ఇప్పుడు ఆయన గౌరవంగా చైతన్య మహాప్రభు కృష్ణ పరమాత్మ ఎంతో ప్రేమ స్వరూపుడు, అనంతమైన ప్రేమ అంటే చాలు. ఆ ప్రేమ నిన్ను కూడా పట్టుకుంటుంది. ఆయన తాకితే చాలు, నువ్వు మారిపోతావు. నువ్వు కూడా హరే కృష్ణ 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 అని. ఏమైంది ఏమైందో నీకు తెలియదు. అలాంటి మార్పు వస్తుంది. అలాగే ఈయన రమణ మహర్షి ఆయన దగ్గర పోయిన వాళ్ళు చాలా మంది మారిపోయారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఆ ఊళ్ళో వాళ్ళు రాలేదు కానీ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. వచ్చి మాకు మాత్రం ఎంతో ప్రభావితమైపోయి ఈ ఆత్మస్వరూపం అంటే ఇంత ఆనంద స్వరూపమా, ఇంత దగ్గరగా ఉంటుందా అని చెప్పని వాళ్ళు పూర్తిగా వాళ్ళ యొక్క దృక్పథము, వాళ్ళ జీవిత విధానము అంతా మారిపోతుంది. కాబట్టి ఆయనే చెప్తుంటాడు జ్ఞానం పొందడం అదేదో స్వార్థపరమైన వ్యవహారంగా భావిస్తారు. జ్ఞానం తెచ్చుకోవడం అంటే ఈ ప్రపంచంలో ఉంటే మానవాళికి అంతా నువ్వు సేవ చేయగలనుకుంటుంది స్థితి. ఇప్పుడు దానం చేయాలంటా డబ్బులు ఉంటే కదా దానం చేస్తావు. డబ్బు సంపాదించాలన్నా ఒకడు డబ్బు సంపాదిస్తున్నాడు, ఎక్కడ లేని డబ్బు సంపాదిస్తున్నాడు, వాడిని ఏమంటాం మనం? వాడు స్వార్థపరుడు అండి, వినాశ వాడు. ఎప్పుడు డబ్బు సంపాదించడమే వాడి పని, కానీ ఏం చేయడం లేదు అని అంటాం. అప్పుడు వాడు మారిపోతాడు అనుకోండి, బాగా డబ్బు సంపాదించాడు,
మార్క్ రాడు వడేసేస్తాడు. మన దగ్గర డబ్బు ఉంది కాబట్టి దాన్ని వినియోగం చేద్దామనే బుద్ధి వాడికి పుట్టినట్లయితే వాడెంతో సహాయం చేయగలరు. అదే నీ బోడు నా బోడు డబ్బులు లేని వాడికి అంత సహాయం చేస్తే బాగా ఉంటుంది అని అంటావు. నిజమే, కానీ ఏం చేస్తావు? నీ దగ్గర న్యాయపద లేదు, నువ్వే అడుగుతుంటుంది, నువ్వేం పోయి సహాయం చేస్తావు? వాడు మొదటి డబ్బు సంపాదించి తర్వాత ఆలోచిద్దాం మిగిలిన అన్ని కూడా. అప్పుడు చేయాలంటే చేయొచ్చు కదా. అప్పుడు మొదట జ్ఞానాన్ని నువ్వు సంపాదించు. నువ్వు జ్ఞానం అయితే అప్పుడు ఎవరు వస్తే వాళ్ళకు జ్ఞానం ఇచ్చేసేయచ్చు. చేసి నీకు అన్నీ తెలుస్తుంది. అప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి? వాళ్ళు మొదటి పని చేయండి అని చెప్పేవాడు. ఆయన ఎవరిని భగవద్గీత చదవండి, ఉపన్యాసాలు చెప్పమని కానీ ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. ఎవరన్నా అలాంటి మాట మాట్లాడితే నాయన మొదట నీ సంగతి చూసుకో, తర్వాత నువ్వు ప్రపంచాన్ని ఉద్ధరిస్తు, అదే నేను నువ్వు ఉద్ధరించు అని ఉదాహరణ కూడా చెప్పాడు. కాబట్టి ఇది సంగతి మూడు కావస్తుంది, మూడు అయిపోయిందండి బాబు. మీరు వెళ్ళి అవును తెచ్చాను, మరి టైం అయిపోయింది, రేపు చూస్తాం మాట్లాడుతాం. కాబట్టి నేను గారి సంగతి విచారం చేయాలి. ఇప్పుడందరి వృత్తులు వచ్చేసాం, అది అయిపోయింది, నెక్స్ట్ అహం నేను సంగతి అది రేపు అని చెప్పాం. కానీ ఈ నేను అనేది ఎక్కడ ఉంది? ప్రతివాడు నేను నేను అంటాడు. ఏమైనా ఎక్కడ ఉన్నది నేను? నువ్వు ఎక్కడున్నావు? ఈ శరీరం లోపల ఉన్నావు, బయట ఉన్నావు? లోపల లోపలే. అంతటా ఉన్నావా, ఎక్కడన్నా ఉన్నావు అని విచారం చేస్తే శరీరం అంతా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఒక మనిషిని మనం చూసినప్పుడు వెంటనే ఏ అవయవ భాగం చూసినప్పుడు ఆ వ్యక్తి సంగతి మనకు తెలుస్తుంది. ముక్కు చూస్తే తెలుస్తుంది, కొంతమంది ముక్కు చూసి చెప్పేస్తాం, శాస్త్రం చేయి చూసి చెప్తారు. కానీ ఇది అందరూ చెప్పలేదు, ఆ శాస్త్రం చదువుకున్న వాళ్ళు చెప్తారు. కానీ అందరూ చెప్పగలిగింది ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు సినిమా దాంట్లో వేస్తుంటారు, ఆ సినిమా పేపర్లో కళ్ళు మాత్రమే వేస్తుంది. లేదు ఈ స్టార్ ఎవరో చెప్పండి, మీకు ప్రైజ్ ఇస్తామని సినిమా స్టారు కళ్ళు మాత్రమే వేస్తారు. అలాగే ఈ స్పోర్ట్స్ చేసేవాళ్ళు కూడా వేస్తుంటారు. అంటే కళ్ళు చూస్తే ఆ వ్యక్తి మనం గుర్తుపట్టచ్చు అని అంటున్నాడు అండి. ఇప్పుడు మామూలుగా కూడా మనం ఒక మనిషి కళ్ళు చూసినట్లయితే అతను ఏ స్థితిలో ఉన్నాడో అని తెలుస్తుంది. కోపంగా ఉన్నాడు అనుకో, కళ్ళు ఆయన పోయి ఎంత కోపంగా ఉన్నాడు, ఆనందంగా ఉంటాడు అనమాట. పోయి ఏమయ్యా చాలా విశాఖంగా ఉన్నావు అని అంటాం. కళ్ళు చూసి చెప్పవచ్చు, ఏడుస్తున్నాడు అనుకోండి అప్పుడు చెప్పవచ్చు చాలా దుఃఖంగా ఉన్నాడు అని. అంటే కళ్ళల్లో ఆసనం ఉండేట్టుగా ఉంది. మేల్కొన్నప్పుడు యోగులు అలాగే చెప్తారు, మేల్కొన్నప్పుడు జాగ్రత్త అవస్థలో జీవ మా కళ్ళలో ఉంటుంది, స్వప్నావస్థలో గొంతులో ఉంటుందట, గాఢ సుషుప్తిలో హృదయంలో ఉంటుంది. హృదయం అంటే ఈ హృదయం కాదు, వేరే కుడిపక్క ఒక హృదయం ఉందట, స్పిరిచువల్ హార్ట్ అంటే ఆ హృదయంలో పేరు ఉందట, అది ఆత్మస్థానం అని చెప్తారు ఒక పార్టీ వాళ్ళు. మరి ఇప్పుడు మనం నేను తెలుసుకోవాలా అని ప్రయత్నం చేస్తాం రేపటి నుంచి, అది ఈరోజు మొదలు పెడతాం మధ్యాహ్నమే. ఆ నేను అనేది ఇప్పుడు ఎక్కడ వెతకాలి? కాళ్ళల్లో వెతకాలి, మెలుకొని ఉన్నాం కాబట్టి జాగ్రత్త అవస్థలో ఇక్కడే ఉందట ఆసనం. కాబట్టి ఎక్కడ వెతుక్కోవాలంటే కళ్ళల్లో వెతుక్కోవాలి. ఎవరి కళ్ళల్లో? నీ కళ్ళల్లో. నిన్ను నువ్వు వెతుక్కుంటున్నావు, నేనెవరు అని. కాబట్టి నీ కళ్ళల్లో వెతుక్కోవాలి. నా కళ్ళల్లో ఎట్టండి బాబు నేను వెతుక్కునేది? ఏమని నీ కళ్ళల్లో నువ్వు చూసి కనుక్కో ఎక్కడున్నాదో ఏటో నీ సంగతి అని అంటున్నాను. కాబట్టి ఆ పద్ధతి నేర్చుకొని ఇప్పుడు చేయాలి. చాలా సులభం ఆ పద్ధతి. ఇది ఒక్కటే కళ్ళు తెచ్చుకొని చేసే ధ్యానం, మిగిలిన్ని కళ్ళు మూసుకొని చేయమంటాం. ఇది మాత్రం కళ్ళు తెరుచుకొని చేయాలి. ఎందువల్ల అంటే కళ్ళు తెరుచుకొని చేస్తే నువ్వు నిజంగా నీ లోపలికి వెళ్ళావా లేదా అనే విషయం నీకు తెలుస్తుంది. ఎవరు కళ్ళు చూస్తే కళ్ళు చూడవు, కళ్ళ ద్వారా మనస్సు చూస్తుంది. చెవులు వినవు, చెవుల ద్వారా మనస్సు ఏముంటుంది. ఇప్పుడు నేను ఒక పదం చెప్తున్నాను, మీలో ఒకరు వాళ్ళని మళ్ళీ చెప్పండి నేను సరిగ్గా వినలేదు, ఏమా ఇక్కడే కూర్చున్నావు, రెండు చెవులు కూడా ఉన్నాయి అందరిలాగా, ఎందుకు? నా మనసు పరధ్యానం అయిపోయింది, పరధ్యానం అయిందండి. ఎక్కడికో వెళ్ళిపోయింది ఆయన ప్రియమైన చోటికి. ఇక్కడ నేను చెప్పేది వినపడటం లేదు దానికి. ఆ పదం సరిగానే చెప్తారు అందరు, పరధ్యానము అని. అంటే ఏదో విషయం మీదకే వాళ్ళు అర్థం. కానీ ఇక్కడ మనం పరం మీద పెట్టాలి. పరం అంటే భగవంతుడినే పరం అంటారు, పరమాత్మ, పరమమైన ఆత్మట, పరబ్రహ్మం. ఆ పరం మీద పెట్టాలి. ఏమిటా పరం అంటే? ఇదిగో ప్రజ్ఞ.
నేను ఉన్నాను అని ఎరుక ఉంది నీలో, ఉంది కదా, అందరూ చెప్తున్నా నేనున్నాను అని. దాన్నే ఎరుక అంట తెలుగులో, సంస్కృతంలో ప్రజ్ఞ అంట, చిత్ అని కూడా అంటారు. ఇంకా ఇంగ్లీష్లో అవేర్నెస్ అని, కాన్షియస్నెస్ అని పదవులు పోయిస్తాం. కాన్షియస్నెస్ ఉన్నది, అవేర్నెస్ ఉన్నది, ఐఎమ్ అవేర్ ఆఫ్ మై సెల్ఫ్, ఐ అగ్రీ నేను ఉన్నాను, ఐఎమ్ అవేర్ ఆఫ్ మై ఎగ్జిస్టెన్స్, నా ఉనికిని గుర్చిన ఎరుక నాకున్నా. దీన్నే వాళ్ళు సత్ చెప్తారు, నేను ఉన్నాను అంటే సత్, నా ఉనికిని గుర్చిన ఎరుక ఉన్నది అంటే ఇది చిత్ అనేది ఎరుక. ఇప్పుడు సరిగ్గా కూర్చోవాలి, దీనికి కూడా సరిగ్గా నేరుగా, సరిగ్గా అంటే నేరుగా సమంకాయం యోగ్రీవం లా కూర్చోవాలి. కూర్చొని కళ్ళు తెచ్చుకొని బయట చూడకూడదు. అదేంటే కళ్ళు తెచ్చుకుంటే బయట కనపడుతుంది కదా అంటే కనపడుతుంది మొదటి, కానీ నీ మనస్సును లోపలి తిప్పాలి. మనస్సు చూసేది కళ్ళ ద్వారా, కళ్ళు కిటికీలు లాంటివి, బయట చూడకుండా లోపలి చూడాలి. ఇప్పుడు మనసుకు చెప్పాలి, అంటే మనం చేయగలిగింది. మనసు మామ, మనసు మామ, దయచేసి లోపలికి పోయి ఆ ఎరుక మీద ఉండు, ఎరుకనే చూడు అని చెప్పాలి. దానికి తెలుసు దారి, అది పోవచ్చు, కానీ వెంటనే పోదు. ఎందుకంటే దానికి అలవాటు చేసాం, ఎప్పుడు బయట వ్యవహారాలు చేస్తాం, బహిర్ముఖంగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని అంతర్ముఖం చేయాలి, ఆత్మ వైపు తిప్పాలి. కాబట్టి దానికి పోయి బతికినాడుకోవడమే, అంతకంటే మనం ఏం చేయలేము. అది చేస్తుంది చాలా మంచిది స్వయంగా, కానీ చెడిపోయి నువ్వే చెడగొట్టవు. ఇప్పుడు దాన్ని బతికినాడి నువ్వు లోపలికి పోయి ఎరుక మీద ఉండమ్మా, నేనున్నానని ఎరుక్కుంది కదా అని చెప్పాలి. ఒకవేళ అది నీ మాట విని లోపలికి పోతే ఎదురుగా ఉండేది కనిపించదు వస్తువు ఏదైనా సరే, మనిషి అయితే మనిషి కనిపించదు. సగం సగం అవుతుంది, కొంచెం పోతుంది కొంచెం పోలేదు, అప్పుడు అది మసగ మసగ కనిపిస్తుంది, ఏదైనా కనిపించేది. కాబట్టి ఆ ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చేయండి, ఎంత సులభం మీకే తెలుస్తుంది. సరిగ్గా కూర్చొని కళ్ళు తెచ్చుకోండి, ఎదురుగా కనిపిస్తుంటారు ఏదో వస్తువు, కుర్జో ఏదో. పోయిరండి, ఈ రోజు నుంచి ఇదే మళ్ళీ మళ్ళీ చేస్తాం కాబట్టి దీని గురించి ఇంకా తెలుస్తుంది. ఇంకా వివరణ కూడా సాయంత్రం వరకు చేస్తాం, పోయి తర్వాత 10 నిమిషాల్లో వచ్చేయండి.